హాయ్ గైస్, నమస్తే. ఎట్లున్నారు అందరు? నేను మాత్రం కిరాక్గా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏ మూవీ గురించి రివ్యూ ఇస్తున్నాను అంటే, రీసెంట్గా రిలీజ్ అయిన శాండ్ మ్యాన్ అనే సిరీస్ గురించి. ఫ్యాంటసీ అండ్ డ్రామా జోనర్లో వెళ్ళే ఈ సిరీస్ నాకు మాత్రం చాలా నచ్చింది. అండ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, ఒకసారి చూడండి. 10 ఎపిసోడ్లు ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఒక స్టోరీ విషయానికి వస్తే, హ్యూమన్ డ్రీమ్స్ని మేనేజ్ చేసే డ్రీమ్ రాజు, ఆయనే శాండ్ మ్యాన్. తన ఆధీనంలో నుంచి తప్పిపోయిన లైట్ మేయర్ను పట్టుకోవడానికి బయలుదేరుతాడు. కొన్ని కారణాల వల్ల ఒక మాంత్రికుడు మన డ్రీమ్ కింగ్ని తన కోటలో బంధిస్తాడు. అలా 100 సంవత్సరాలు బందీగా ఉన్న డ్రీమ్ కింగ్ ఎస్కేప్ అయ్యాక తను లేనప్పుడు తన రాజ్యానికి జరిగిన డ్యామేజ్ని ఎలా ఫిక్స్ చేశాడు, పారిపోయిన లైట్ మేయర్ని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ. 100 సంవత్సరాలు బందీగా ఉన్న డ్రీమ్ కింగ్ మనుషులు తనని ఎలా హింసించారో చూశాడు. మనుషుల మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, మనుషుల మీద ఆ ఒపీనియన్ అలాగే ఉంటుందా అనేది చాలా బాగా చూపించారు. ప్రతి ఎపిసోడు మనం చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లాగా ఉంటాయి. ఇది మాత్రం యాక్షన్ సిరీస్ అయితే కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఒకే ఒక్క రోజు లేపేద్దాం అనుకునే సిరీస్ అయితే కాదు, టైం తీసుకొని మెల్లిగా చూడండి. మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా మిస్ కాకండి. సిరీస్ చూశాక 2 డేస్ దాకా ఆ క్యారెక్టర్స్ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి, అంత బాగా నచ్చింది సిరీస్. సిరీస్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద శాండ్ మ్యాన్ సిరీస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరండి. మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో, ఇట్లాంటి రివ్యూస్ చాలా తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన అది గంట ఉంటుందా దాని కొట్టండి, మర్చిపోకండి.